సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కాలేజ్ కూల్చివేతను ఆపివేయాలని విద్యార్థినిలు, విద్యార్థి సంఘాలు ధర్నా చేశారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అరెస్ట్ అయిన వారు ఎంఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొజ్జ సైదులు, పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు పోతబోయిన కిరణ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సంపంగి నాగరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సావనబోయిన ఉపేందర్, టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బారీ అశోక్, బోర్డు నాగరాజు, శ్రీకాంత్ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అలా అయితే మేము ఆ వేరే డిస్ట్రిక్ట్స్ లోనే చదువుకునే వాళ్ళం కదా, ఇంత ఇంత మంచి కాలేజ్ ఉందని రాకపోయే వాళ్ళం కదా, అందరు ఇక్కడికి వచ్చి ఇప్పుడు మోసపోయినట్టు అయింది కదా. ఈ హాస్టల్ దీనికి అటాచ్డ్ ఉంటుంది కాబట్టి మేము చదువుకోవడానికి వచ్చినాం. ఇప్పుడు బయట ఉంటే మాకు ఇంత ఫుల్ సెక్యూరిటీ ఉండదు. మా కాలేజ్ మాకే కావాలి, మా కాలేజ్ లో ఉంటేనే, మా కాలేజ్ ఉంటేనే మాకు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ముందు వచ్చి కూడా మెడికల్ కాలేజ్ మేము ముందు లెటర్ రాయడం జరిగింది, మాకు కాలేజ్ లో వసతులు సరిగ్గా లేవు, మాకు కూలిపోయే దశలో ఉంది అని కొన్ని లెటర్స్ రాసుంటాము. కానీ ఎందుకు రాసాము అంటే అధికారులకు దీని పట్ల అవగాహన కల్పించి మాకు ఈ కాలేజ్ పునర్నిర్వహణ చేస్తారని దీని గురించి మనం చెప్పడం జరిగింది. అంతేగాని ఈ కాలేజ్ మొత్తానికి మెడికల్ కాలేజ్ కి ఇచ్చి మాకు ప్రైవేట్ బయట వేరే కళాశాలను వసతి కల్పిస్తామంటే ఇది న్యాయం కాదు కదా. మాకు మా కాలేజ్ మాకు కావాలి, కాకపోతే మీరు రిపేర్ చేయిస్తే మాకు రిపేర్ చేయించకపోయినా మేము అలాగే ఉండి చదువుకునే వాళ్ళం మేము. కానీ ఇప్పుడు మాకు ఉన్న కాలేజ్ కూడా తీసేస్తే మేము ఈ చెట్ల కింద కూర్చొని ఏ విధంగా చదవాలి? ఇంకా కరెక్ట్ గా నెల రోజులు లేవు మాకు సెమిస్టర్ ఎగ్జామ్స్. ఈ నెల రోజుల్లో మాకు సెమిస్టర్ లో మాకు సిలబస్ కాలేదు. ఇప్పుడు సిలబస్ కాలేదు, ఈ చెట్ల కింద కూర్చుందామంటే నియర్లీ హండ్రెడ్స్ ఆఫ్ కోతులు ఉన్నాయి ఇక్కడ, మంకీస్ ఉన్నాయి. ఈ కోతుల మధ్యలో కూర్చొని మేము ఏ విధంగా చదువుకోవాలి, రేపు ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలి, మా భవిష్యత్తు ఏమైపోతుంది? మేమే కాదు మా తర్వాత తరాలకు కూడా ఇది ఈ ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కాలేజ్ పెట్టుకొని వచ్చినాము అంటే ఇక్కడ మా తల్లిదండ్రులు వీళ్ళందరూ ఓకే, మంచి రక్షణలో ఉన్నారు, మంచి ఫుల్ సెక్యూరిటీ ఉంది, అందరు బాగుంది అని గవర్నమెంట్ కాలేజ్ అని వచ్చినాం ఇక్కడికి. ఇది గౌట్ కాలేజే కదా, గౌట్ కాలేజ్ కాబట్టే కదా. ఒకవేళ ఇది కనుక ప్రైవేట్ కాలేజ్ అయి ఉంటే అధికారులు ఇంతగానం చేసేవాళ్ళు కాదేమో. ఇది ప్రైవేట్ కాలేజ్ అయితే వాళ్ళకు భయపడి వాళ్ళు వెళ్ళిపోయేవారు, కానీ ఇది గవర్నమెంట్ కాలేజ్ ఎవరు అడగారని కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. మా కాలేజ్ మేము అడుగుతాం, యాజ్ ఎ స్టూడెంట్ గా అడిగే రైట్ మాకుంది. మా కాలేజ్ మాకే కావాలి, మా కాలేజ్ లో మేమే ఉంటాం, ఎట్టుకోము, ఎవరు వచ్చినా సరే మా కాలేజ్ మాకే కావాలి.